మదన మేఘ శ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలరామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్య తనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషకల్ప సుఖ నిద్రి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. భక్తులను రక్షించడానికై రామచంద్రమూర్తిగా అవతరించాడు ఆ పరమాత్మ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవెంకటేశ్వరుడు కొలువు తీరిన తిరుమల చెంత, తిరుపతిలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతూ ఉన్నటువంటి కోదండరామస్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు సూర్యప్రభా వాహనంపైన ఆ రామచంద్రుడు కొలువు తీరి తన భక్తులందరికీ దివ్యమైన దర్శనాన్ని అందిస్తున్న శుభవేళ. తన భక్తులను రక్షించటమే ఆచ్యమైన కర్తవ్యంగా కలిగిన స్వామి. అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవధ్య సమస్త కళ్యాణ గుణాకరుడైన ఆ శ్రీమన్నారాయణుడు దుష్టజన శిక్షణకు భక్తజన సంరక్షణకై ఆయా సందర్భాలలో అనేక అవతారాలను ధరించి సర్వవ్యాపకుడై సర్వశబ్దవాచ్యుడై సత్యత్వ జ్ఞానత్వ ఆనందత్వ అనంతత్వ అమలత్వ వాత్సల్య సౌలభ్య సౌశీల్యాది గుణాలతో విలసిల్లుతూ ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి భక్తుల యొక్క కష్టాలనన్నింటినీ కూడా తీర్చాడు. ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి ఈ తిరుపతి పట్టణంలో కొలువు తీరిన కోదండరామస్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇవాళ్ల సూర్యప్రభా వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ రామచంద్రమూర్తిని మనం దర్శించుకొని ధన్యులమవుతున్నాం. ఆహా, ఎంతటి సౌభాగ్యం ఆ రామచంద్రుడిని ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యుడు సేవిస్తూ ఉన్నాడు. వాహన రూపంలో ఉన్నటువంటి సూర్యుడు అంటే వాహనపూర్వకమైనటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు సూర్యభగవానుడు.
అనంత లోకాలకు కూడా చైతన్య శక్తిని ప్రత్యక్షంగా అందిస్తున్నది సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు అత్యంత జ్వాజ్వల్యమానమైనటువంటి కాంతులను అందించడానికి కారకుడు, ప్రేరకుడు ఆ శ్రీమన్నారాయణుడు, ఆ రామచంద్రమూర్తియే. కనుక అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆ సూర్యభగవానుడే వాహన రూపకంగా ఇవాళ్ళ రామచంద్రమూర్తికి చక్కటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆహా, ఎంత చక్కగా భక్తులందరూ కూడాను తెలుగింటి జానపద సంస్కృతికి ప్రతీక అయిన కోలాటం ద్వారా కళాత్మకమైనటువంటి సేవని ఆ కోదండరామస్వామికి సమర్పిస్తూ ఉన్నారు. అహమహమికయా అన్నట్లుగా, నీనా నీనా అన్నట్లుగా నేను సైతం స్వామివారి యొక్క సేవలో పునీతులను అవుతాము అని అందరూ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతోటి త్రికరణ శుద్ధితోటి మనస వాచ కర్మణ ఆ పరాత్పరుడైనటువంటి కోదండరామస్వామికి కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆహా, చూడండి, అరుణారుణ ప్రభలతో దేదీప్యమానంగా ఉన్నటువంటి స్వామివారు ఎర్రని కాంతులని, ఉషోదయ కాంతులని ప్రతిబింబించే విధంగా చక్కని పుష్పాలతో అలంకరించబడి ఆ సూర్యభగవానుడు వాహనపూర్వకంగా కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి శుభ సన్నివేశం. సప్తాశ్వరథాన్ని అధిరోహించినటువంటి ఆ సూర్యభగవానుడు తన దివ్య తేజస్సుని అందిస్తూ ఉంటారు కదా నిత్యము కూడా. ఇవాళ్ళ ఆ సూర్యభగవానుడే స్వామివారికి వాహనంగా మారి దివ్యమైనటువంటి సేవను చేస్తూ ఉన్నారు. ఆర్తులైనటువంటి వారి యొక్క రక్షణ చెయ్యడమే ఆత్య కర్తవ్యంగా కలిగినటువంటి మూర్తి రామచంద్రమూర్తి. అందరినీ ఆనందింపచేసేటువంటి ఆ రామచంద్రమూర్తికి జరుగుతూ ఉన్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ఒక విగ్రహ స్వరూపం రామచంద్రుడు. ఏ కర్తవ్యాన్ని మనం చెయ్యాలి, ఏ పనిని చెయ్యాలి, ఏ పనిని చెయ్యకూడదు అని తెలిపేటువంటి శాస్త్రమే ధర్మశాస్త్రం. ఆ ధర్మానికి ఒక స్వరూపమే రామచంద్రుడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. ధర్మస్వరూపుడు, మర్యాదా పురుషోత్తముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి అరుణారుణ కాంతులీనుతూ ఉన్నటువంటి ఆ సూర్యప్రభా వాహనాన్ని అధిరోహించి విశ్వమెల్లా విస్తరించినటువంటి భక్తజనులందరికీ కూడా దివ్యమైన అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు. ఎర్రని కాంతులీనుతున్న స్వామిని దర్శింప భౌతిక నేత్రములు చాలునా, లౌకికమైన భౌతికమైనటువంటి ఈ నేత్రములు సరిపోవు. భక్తి అనేటువంటి మనోనేత్రము ద్వారానే స్వామి యొక్క అలౌకికమైనటువంటి స్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం. దివ్యమైన కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు ఆ రామచంద్రమూర్తి. ఆహా, చూడండి, ఆ అశ్వములు ఎంత ధన్యతని మేము పొందాము కదా అని భావిస్తూ ఉన్నాయి. నిత్యము కూడాను ఆ సూర్యభగవానుడి యొక్క రథ సేవలో మేము ఉంటాము. ఇవాళ్ళ మేము ఆ రామచంద్రమూర్తికి సేవను చేస్తూ ఉన్నాము అని ఆ అశ్వములన్నీ కూడాను భావిస్తూ ఉన్నాయి. అశ్వవాహనంలో స్వామి ఎంతో చక్కగా భక్తులను సంరక్షిస్తూ ఉంటారు కదా, ఆ వేళ మా జాతికి దక్కినటువంటి గౌరవం కదా అని ఈ సప్తాశ్వాలు కూడాను ఎంతో ఆనందాన్ని పొందుతూ రామచంద్రమూర్తికి చక్కటి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నాయి. అదిగోండి కోదండం, కోరిన కోర్కెలు తీర్చేటువంటి కోదండరామస్వామి చేతిలో ఉన్నటువంటి కోదండం, కష్టాల కడగండ్లలో ఉన్నటువంటి తన భక్తులను రక్షించేందుకు ఎల్ల వేళలా తను సంసిద్ధతతో ఉంటాను అని తెలియచేస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి
చక్కటి నృత్యాలతోటి ఆ రామచంద్రమూర్తిని సేవిస్తూ ఉన్నటువంటి భక్త బృందాలు. ఆహా, ఎంతటి అదృష్టాన్ని మేము పొందాము కదా. ఇవాళ సూర్య ప్రభావాహనాన్ని అధిరోహించినటువంటి స్వామివారి యొక్క సేవలో మేము పునీతులమవుతూ ఉన్నాము, ధన్యులమవుతూ ఉన్నాము అని భక్తులందరూ కూడాను ఆనంద పారవశ్యంతో ఉన్నారు. ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి యొక్క సౌజన్యంతో ఇంటిలోనే ఉండి స్వామిని తమ హృదయ మంజూషలోకి ఆహ్వానించుకొని చక్కగా వీక్షిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నటువంటి భక్త కోటి అంతా కూడాను మేము ధన్యతను పొందాము కదా అని భావిస్తూ ఉన్నటువంటి శుభవేళ. నవ్యమైన దివ్యమైన భవ్యమైన సూర్య కిరణాలు ప్రసరిస్తూ ఉన్నటువంటి ఈ ప్రాత సంధ్యవేళ ఆ శ్రీరామచంద్రుడు తన భక్త కోటికి దివ్యమైనటువంటి దర్శనాన్ని అందిస్తూ ఉన్నటువంటి శుభవేళ. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెబుతారు. ఆరోగ్యాన్ని సూర్య భగవానుడు మనకి ప్రసాదిస్తాడు. మయూరుడు అనేటువంటి కవి సూర్య శతకాన్ని రచించి తన యొక్క చర్మరోగాన్ని పోగొట్టుకున్నట్లుగా మనకి పూర్వీకులు చెబుతూ ఉన్నారు. శక్తిమంతమైనటువంటి స్వరూపులుగా మనం మారాలి అంటే చక్కటి ఆరోగ్యం కావాలి. అటువంటి ఆరోగ్యాన్ని అందించేటువంటి దైవం సూర్యభగవానుడు. అట్టి సూర్యభగవానుడు కోదండరామస్వామికి చక్కని కైంకర్యాన్ని జరుపుతూ ఉన్నటువంటి శుభవేళ. అదిగోండి ఖడ్గం, ఆ దివ్యమైనటువంటి ఖడ్గం దుష్ట శక్తుల నుంచి దుష్ట జనుల నుంచి సజ్జనులను ఎల్లప్పుడూ నేను రక్షిస్తాను అని భరోసా ఇస్తూ ఉన్నటువంటి ఆ కోదండరామస్వామిని దర్శించుకుంటే చాలు, మన జన్మ ధన్యం అవుతుంది. చక్కటి కాసులతోటి దేదీప్యమానంగా జ్వాజ్వల్యమానంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క స్వరూపాన్ని దర్శించుకుంటే మనం పునీతులమవుతాం. చక్కని ఎర్రని కాంతుల మధ్య స్వామివారి యొక్క దివ్యమైన మూర్తిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆహా, ఈ జన్మ చరితార్థమైనది కదా అని ఆ పుష్పములన్నీ కూడాను భావిస్తూ ఉన్నాయి. ఇందుకోసమే కదా మేము ఈ పుష్ప జన్మని పొందినది అని ఆ పుష్పములు పువ్వులన్నీ కూడాను ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యాగురువ రాసికెక్కు కోదండ రచన విద్యాగురువ. వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో.
మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీర శేఖర ధర్మపాలక మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీర శేఖర ధర్మపాలక కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద సారే కువేద విదులు జయబెట్టేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 రమణ రాజశేఖర శిరోమణి భూతల పుట అయోధ్యాపుర నిలయా సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుట అయోధ్యాపుర నిలయా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో 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 రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం సమస్త లోకములకు శుభ పరంపరలను కలిగించేటువంటి దైవం శ్రీరామచంద్రమూర్తి తిరుపతి పట్టణంలో కొలువు తీరి భక్తులపాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతూ ఉన్నటువంటి కోదండరామునికి కోటి దండాలతోటి అందరము కూడాను అర్చన కైంకర్యం చేసుకునేటువంటి శుభవేళ ఇవ్వేళ. స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభా వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. అదిగోండి, ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నటువంటి సూర్యప్రభా వాహనాధిరూఢుడైనటువంటి కోదండరామస్వామి ఆ కోదండాన్ని ధరించి సమస్త భక్తావళిని రక్షించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను సుమా అని ధైర్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి స్వామి. శ్రీకైవల్య పదంబును చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్. భక్తులను పాలించడం, భక్తులను రక్షించడం అనేటువంటి విషయాన్ని ప్రప్రథమమైనటువంటి కార్యంగా కలిగినటువంటి స్వామి ఆ రామచంద్రస్వామి. చక్కని శుభ పరంపరను కలిగించేటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన స్వరూపాన్ని వీక్షిద్దాం. ఆహా, ఖడ్గము అదేవిధంగా డాలు కోదండము ధరించి తన భక్తులను రక్షించేటువంటి స్వామిగా దర్శనమిస్తూ ఉన్నారు కోదండరామస్వామి. కోరిన కోర్కెలు తీర్చు స్వామి కోదండరామస్వామి. ఎవరు ఏ కోరికలు అడిగితే ఆ కోరికలను తీర్చేటువంటి కల్పవృక్షంగా భాసిల్లుతూ ఉన్నటువంటి స్వామి కోదండరామస్వామి. అనంతమైన దివ్య చైతన్యాన్ని అందించేటువంటి ఆ సూర్యభగవానుడు స్వామివారికి వాహన రూపకంగా కైంకర్యాన్ని
చేస్తూ ఉన్నటువంటి శుభవేళ. సూర్యవంశము పరిశుద్ధమని దశరథుడు కుమార మనోరథుడని భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నవై పుట్టి సౌందర్య చాతుర్య సౌకుమార్య శౌర్య ధైర్యోదార్య వీర్య సత్యౌచిత్య గాంభీర్య కర్తుమకర్తుమన్యథాకర్తుమతి సమర్థత్వ సత్వాఘట ఘటనా పటీయస్త్వ గణయశస్త్వ సౌఖ్య సఖ్య దయాముఖ్య శాలివైన రాముని సరాముని దయాభిరాము నిను భజింతు వైకుంఠనాథ లక్ష్మీసనాథ రక్షణ పరాయణుండ నారాయణుండ. అత్యంత సౌకుమార్యాన్ని శౌర్యాన్ని ధైర్యాన్ని ఔదార్యాన్ని వీర్యాన్ని సత్యాన్ని ఔచిత్యాన్ని గాంభీర్యాన్ని ధరించిన ఆ రామచంద్రమూర్తిని దర్శించుకుందాం. రమ్యజామాదరమణిం లక్ష్మీనాథమారంభాం నాదయాముణ మధ్యమా వందే గురు పరంపరాం ఏం
శ్రీరామచంద్ర చరణో మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణో వచసా గృహామి, శ్రీరామచంద్ర చరణో శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణో శరణం ప్రపజ్యే. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితోటి ఆ శ్రీరామచంద్రుని యొక్క పాద పద్మాలను శరణు వేడితే ఆ స్వామి తప్పక మనల్ని రక్షిస్తాడు. తిరుపతి పట్టణంలో కొలువు తీరినటువంటి కోదండరామస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు నేడు సూర్యప్రభా వాహనాన్పైన కొలువు తీరి భక్తావళి అందరికీ కూడాను దివ్యమైన దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. ఆహా, అదిగోండి భద్రగజములు స్వామి, ఆవేళ మకరం బాధనించి మొసలి బాధనించి మా రాజైనటువంటి గజేంద్రుణ్ణి రక్షించినటువంటి స్వామివి కదా స్వామి నీవు అంటూ ఆ గజాలు తమ పూర్వీకుడైనటువంటి గజేంద్రుణ్ణి రక్షించినటువంటి స్వామి అని చక్కగా భావన చేస్తూ ఉన్నాయి. రెండు కళ్ళు కూడాను సరిపోవు అటువంటి అపూర్వమైన అనుపమానమైన రమణీయమైనటువంటి కాంతులతోటి శ్రీరామచంద్రమూర్తి విరాజిల్లుతూ ఉన్నారు. క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదేవ రమణీయత అన్నారు. చూసినటువంటి రూపమే అయినా ఇంకాసేపు చూస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది ఆ రామచంద్రమూర్తి యొక్క స్వరూపం. వాల్మీకి ముని పుంగవుడు అనుగ్రహించినటువంటి రామాయణం ఆ రామగాథ కావ్యాన్ని వింటూ ఉంటే అరే మళ్ళీ వింటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. రామకథ పాఠ్యే గేయే చ మధురం అని చెబుతూ ఉంటారు. రామచంద్రమూర్తి యొక్క గాథను రామచంద్రమూర్తి యొక్క కథను వింటూ ఉంటే మనసు ఆనంద తరంగాలలో విహరిస్తుంది. అటువంటి సౌజన్యము సౌశీల్యము కలిగినటువంటి పరాత్పరుడు శ్రీరామచంద్రమూర్తి. ఆదర్శవంతమైనటువంటి అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచేటువంటి స్వామి రామచంద్రమూర్తి. ఈ లోకంలో అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పినటువంటి స్వామి రామచంద్రమూర్తి. అందుకని రామచంద్రమూర్తి యొక్క బహిశ్చర ప్రాణ లక్ష్మణ అని చెబుతూ ఉంటారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనేటువంటి ఐదు ప్రాణాలు మనిషి యొక్క శరీరంలో ఉంటే ఎవరిపైన అనుపమానమైనటువంటి ప్రాణ సదృశమైన అభిమానం ఉంటుందో వారిని ఆరోప్రాణం అని పిలుస్తూ ఉంటారు. అలా రామచంద్రమూర్తి యొక్క ఆరోప్రాణం బయట తిరిగేటువంటి ప్రాణం లక్ష్మణస్వామి అని అభివర్ణించబడింది. అంతటి అనుబంధం రామచంద్రుడిది, అదేవిధంగా లక్ష్మణస్వామిది. నేటి సమాజానికి సైతం ఆదర్శవంతమైన అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా విలజిల్లేటువంటి వారు ఆ రామలక్ష్మణులు. రామలక్ష్మణులలోని అపూర్వమైనటువంటి ఆ భ్రాతృభావాన్ని మనం కూడాను పునికి పుచ్చుకొని మన లౌకికమైనటువంటి జీవితాలలో అన్వయం చేసుకుంటే అపూర్వమైనటువంటి ఆనందాన్ని ఈ జీవితంలో పొందగలుగుతాం. రామచంద్రమూర్తి అన్నారు, అనేక దేశాలు ఉన్నాయి కానీ ఏ దేశంలో కూడాను అపూర్వమైనటువంటి ఈ భ్రాతృభావన అనేటువంటిది కనిపించదు అని అంటారు. ఎత్ర భ్రాత సహోదర తంతు దేశం న పశ్యామి అని రామచంద్రుల వారే చెప్పినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే తల్లి కడుపున పుట్టిన వారుగా మెలగగలిగిన దేశం ఏదైనా ఉన్నది అంటే అది భారతదేశమే అని ఆ రామచంద్రమూర్తి ప్రవచించినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది. అన్నదమ్ముల అనుబంధానికే కాదు,
ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తల బంధానికి కూడాను ఆదర్శ స్వరూపుడు రామచంద్రమూర్తి. సీతమ్మని తన హృదయ మంజూషలో భద్రపరిచి ఆ తల్లిని అత్యంత సుకుమారంగా చూసుకున్నటువంటి స్వామి. ఉత్తర రామచరితంలో భవభూతి అత్యద్భుతంగా సీతారామచంద్రుల యొక్క అనుబంధాన్ని అభివర్ణించారు. ఒక్క భవభూతి ఏంటి, ఏ కవి రామకథను పట్టుకున్నా సీతారామచంద్రుల యొక్క అవినాభావ సంబంధాన్ని, అపూర్వమైనటువంటి ఆ అనుబంధాన్ని అద్భుతంగా వర్ణించారు. అటువంటి అనుబంధం సీతారాముల యొక్క అనుబంధం. అట్టి శ్రీరామచంద్రమూర్తి సూర్యప్రభా వాహనం పైన చక్కగా కొలువు తీరి భక్తులందరికీ కూడాను మనోహరమైన దర్శన వాక్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. సప్తాశ్వరధారూఢుడైనటువంటి ఆ సూర్యభగవానుడు కైంకర్యాన్ని చేస్తూ ఉన్నాడు. సప్త అంటే ఏడు కదా, ఏడు గుర్రాలను కలిగినటువంటి ఆ సూర్యభగవానుడు స్వామివారికి చక్కటి సేవను చేస్తూ ఉన్నాడు. సూర్యుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. ఆ సూర్యుడిని సూర్యనారాయణుడు అని మనం సంస్తుతి చేస్తున్నాం, అంటే నారాయణ స్వరూపంగానే భావిస్తూ ఉన్నాం. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ, ఆ శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తి, సూర్యమండలంలో ఉండేటువంటి కాంతి ఆ నారాయణుడే అని చెబుతూ ఉన్నటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం. సూర్యభగవానుడు గురించి సూర్యోపనిషత్తు అద్భుతంగా వర్ణించి చెప్పింది. భారతీయులు ప్రతి వస్తువును కూడా భౌతికంగా పారమార్థికంగా రెండు రూపాలుగా భావించి దర్శిస్తారు. సూర్యుడు భౌతికంగా గోళాకారంగా కాంతిపుంజంగా కనిపించడం అనేది స్థూల రూపం, కానీ ఆ రూపానికి అతీతంగా ఒక దేవతామూర్తిగా యోగులందరూ కూడాను దర్శించి ఉపాసిస్తారు. అది దివ్య రూపం. ఆ దివ్య రూప వర్ణన సూర్యోపనిషత్తులో అద్భుతంగా వర్ణించబడింది. సూర్యుడు ఎర్ర తామరపై కూర్చుని ఉంటాడు. సప్తాశ్వాలుండేటువంటి రథంపై పయనిస్తూ ఉంటాడు. ఆయన చతుర్భుజుడు. రెండు చేతుల్లో రెండు తామరపూలు, ఒక చేత్తో అభయముద్ర, మరో చేత్తో వరదముద్ర కలిగి ఉంటాడు. కాలచక్రాన్ని నడిపేటువంటి వాడు ఇతడి. జీవుల బుద్ధుల్ని ప్రేరేపించేటువంటి వాడు ఇతడి. సూర్య స్వరూపాన్ని అద్భుతంగా వర్ణించింది ఈ సూర్యోపనిషత్తు. సూర్యుని వలనే సకల జీవాలు కూడాను జీవిస్తూ ఉన్నాయి. ఆ సూర్యుడి వల్ల యజ్ఞం, మేఘాలు, అన్నం, ఆత్మ ఇత్యాదులన్నీ కూడాను ఏర్పడుతూ ఉన్నాయి. సూర్యుడే ప్రత్యక్షమైన కర్మకర్త. ప్రత్యక్షంగా కనిపించేటువంటి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇలా అపూర్వమైనటువంటి వర్ణన చెయ్యబడింది. ఆరోగ్యం సత్కవిత్వం మతిమతుల బలం కాంతిమాయుః ప్రకర్షం విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే సోత్ర సూర్యప్రసాదాత్. కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం, ఆయుష్ మొదలైనటువంటివి ఎన్నో కూడాను సూర్యుని యొక్క ఉపాసన వల్ల లభిస్తాయి. ప్రత్యక్ష దైవంగా విరాజిల్లేటువంటి ఆ నారాయణ స్వరూపుడైన సూర్యభగవానుడు నారాయణ స్వరూపుడైనటువంటి కోదండరామస్వామికి చక్కని కైంకర్యాన్ని చేస్తున్నటువంటి దివ్యమైన, మనోహరమైన, భవ్యమైన, సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం చక్కగా వీక్షిస్తూ మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నాం. ఆహా, మనోహరంగా జరుగుతూ ఉన్నటువంటి ఆ సూర్యప్రభావాహన సేవని వీక్షిస్తే చాలు కదా, ఈ జన్మ చరితార్థమవుతుంది అని అనిపిస్తూ ఉంది. రామచంద్రుడి యొక్క గుణగణాలను సంస్కృతంలో వాల్మీకి మొదలుకొని చాలామంది కవులు అనేక రకాలుగా తమకు తోచిన విధంగా వర్ణించారు. ఏకం సత్విప్రాహ బహుధా వదంతి అని కదా చెబుతూ ఉన్నది. రామస్వరూపాన్ని
తాము తాము తమ హృదయ నేత్రాలతో దర్శించినటువంటి అనుభూతితోటి కవులు వర్ణించారు. అటు సంస్కృత కవులు, ఇటు తెలుగు కవులు రామచంద్రుణ్ణి వర్ణించి మోక్షాన్ని పొందారు. మిత్రకులుండవైమించి తాటకత్రుంచి మునియాజ్ఞ మారీచఘనసుబాహులను గొట్టి యజ్ఞపాలనమునర్చి అహల్య పోషించి జనకుని పురిని విల్లుతునిమి సీతనుగుని జనకాజ్ఞవనికేగి ఆలిని కోల్పోయి వాలి కూల్చి కడలిని గట్టి లంకాపురికేగి రావణు చంపి అల విభీషణునకెలమి రాజ్యమునసంగి సీతాఖ్యలక్ష్మినపుడు పుష్పకం మునడిగొని పోవురీతి రిపులను హరించి వేగ నన్నిపుడు నీదు స్యందనంబుననిడి కొనిచనుము కృష్ణ అంటూ కృష్ణాని సంబోధన చేస్తున్నా రామావతారంలో స్వామి చేసినటువంటి దివ్యమైన కార్యాలన్నింటినీ కూడాను ఈ చక్కటి శిశపద్యంలో కవీంద్రులు నిక్షిప్తం చేశారు. రుక్మిణీ కళ్యాణ కావ్యంలోని పద్యం ఇది. రామావతారంలో స్వామి యొక్క దివ్యమైన లీలలన్నింటినీ కూడాను చిత్రిక పట్టినటువంటి పద్యం. స్వామి రామావతారంలో సూర్యకులానికి చెంది భక్తులందరినీ అనుగ్రహించావు అంటూ మనోహరంగా వర్ణించారు కవీంద్రుల వారు.
వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన ప్రమేయ పరాక్రమః. భక్తుల పాలిటి కొంగు బంగారంగా కల్పవృక్షంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి తిరుపతిలోని కోదండరామస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు స్వామివారు సూర్యప్రభావాహన సంస్థితుడై భక్తకోటికంతా కూడాను దివ్యమైన దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ మాడవీధులలో చక్కగా ఊరేగుతూ భక్తులందరికీ కూడాను అనుగ్రహాన్ని కరుణని అభివర్షింపచేస్తూ ఉన్నారు ఆ కోదండరామస్వామివారు. అరుణారుణ కాంతులీనుతూ ఉన్నటువంటి ఆ దివ్య స్వరూపాన్ని దర్శించుకుంటూ ఉన్నాం మనం అందరం కూడాను. భక్తులందరూ కూడాను చక్కగా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం అని చెప్పిన 9 భక్తి మార్గాలలో ఎవరికి ఏ భక్తి మార్గం సులువుగా ఉంటుందో ఆ భక్తి మార్గాన్ని ఆశ్రయించి ఆ కోదండరామస్వామిని మనం ఉపాసన చెయ్యాలి. నీదగు సత్కదల్ నిండు మనముతోడ శ్రవణంబు శేషడి శ్రద్ధనిమ్ము నీదగు లీలలు నిఖిలంబు తలపోసి కీర్తనమెప్పించు కీర్తినిమ్ము నీదగు నామంబు నెమ్మది పులకింప స్మరణంబు నెరపెణి సమయమిమ్ము నీదగు శుభచిహ్న నిరుపమ చరణాల పాదసేవన సేయు భాగ్యమిమ్ము నీదగు కృపతోడ నిరతంబుడెందాన వందనంబులు సేయు భక్తినిమ్ము నీదగు విగ్రహ నిర్మలాకృతికంత అర్చనంబులు సేయు ఆర్తినిమ్ము నీదగు పరివార నిలయంబులందున దాస్యంబు సనిపెడి తరుణమిమ్ము నీదగు వాసాన నిర్మలమతితోడ సఖ్యతవరలెడు శాంతినిమ్ము నీదగు సన్నిధి నిఖిలంబునర్పించు ఆత్మనివేదనమలరనిమ్ము కలియుగంబున వైకుంఠ ఘనత నుంది గరిమ 14 లోకాల కాచునట్టి వెంకటేశ నేనుండేది వేడలేదు పరమపదమును చేర్చెడి భక్తి దక్క. ఎంత చక్కగా నవవిధ భక్తి మార్గాలను చెబుతూ ఆ స్వామిని ఆ వెంకటరమణుడిని కోదండరాముడిని మనం సేవించాలో ఈ నవపాద సీజన్లో అనుపమాన శైలిలో చెప్పడం జరిగింది. ఆహా,
చూడండి, మనోహరమైనటువంటి ఆ సూర్యప్రభ వాహనాన్ని అలంకరించినటువంటి స్వామివారు. అద్భుతంగా ఋగ్యజుస్సామ అధర్వణ వేదాలకు ప్రతీకలైనటువంటి ఆ మాడ వీధులలో చక్కగా విహరించి భక్తులందరికీ కూడాను ఆనంద తన్మయత్వాన్ని ప్రసాదించినటువంటి ఆ కోదండరాముణ్ణి దర్శించుకుంటూ ఉన్నాం మనం. భాగవతంలో రాముని యొక్క తత్వాన్ని, ఆ రామచంద్రుడి యొక్క అనుపమానమైన లీలా విశేషాలను చక్కటి పద్యంలో అక్షరీకరించడం జరిగింది. తాటకమర్తించి తపసి జన్నముగాచి హరువిల్లు విరిచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధ కబంధోగ్రఖర దూషణాది రాక్షసులదునిమి వానర విభునేని వాలి కూలగనేసి జలరాశి గర్వంబు చక్కచేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల కడిమి ద్రుంచి అల విభీషణు లంకకు అదిపు చేసి భూమిసుత కూడి సాకేతపురమునందు రాజ్య సుఖములుగైకున్న రామ విభుడు వరుసనను బ్రోచుచుండు ప్రవాసగతులా. భాగవతంలో శ్రీమన్నారాయణ కవచంలోని పద్యం ఇది. తాటకను చంపి విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని రక్షించి శివుని విల్లు విరిచి ధైర్యాన్ని చక్కగా ప్రదర్శిస్తూ బలిష్ఠులైనటువంటి విరాధ కబంధాది భయంకరులైనటువంటి రాక్షసుల్ని నాశనం చేసి వానర ప్రభువైనటువంటి సుగ్రీవుణ్ణి చేరదీసి వాలిని నేలగూల్చి సముద్రుడి గర్వాణ్ణి అణచి వంతెన కట్టించి లంకకు చేరి రావణ కుంభకర్ణాది వీరులని పరాక్రమంతో సంహరించి ఆ విభీషణుణ్ణి లంకకు రాజుగా చేసి భూపుత్రిక అయిన సీతమ్మతో కూడి సాకేతపురంలో రాజ్య భోగాలు అనుభవించినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువు వరుసగా నన్ను పరదేశ గమనాలలో రక్షిస్తూ ఉంటాడు అని కవి చక్కగా చెప్పాడు. రామకథని అత్యంత సంగ్రహంగా ఒక్క పద్యంలో అభివర్ణించినటువంటి తీరు అనుపమానంగా ఉన్నది. పరదేశగమనం అంటే లౌకికమైనటువంటి ఇతర దేశములు అని భావన చెయ్యవచ్చు, అలాగే అలౌకికమైనటువంటి పరలోకము అనేటువంటి భావన కూడా చెయ్యవచ్చు. స్వామి, పరలోకమునకు అంటే మోక్షాన్ని పొందడానికి నాకు అనుగ్రహాన్ని ఇవ్వవయ్యా స్వామి అని సంస్తుతి చేస్తూ ఉన్నట్లుగా కూడాను ఈ పద్యం శోభిల్లుతూ ఉన్నది. తన భక్తులను ఎల్లవేళలా రక్షించేటువంటి ఆ కోదండరామస్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామి ఇవాళ్ల దివ్యమైన కాంతులను విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ సూర్యభగవానుడు అందిస్తున్న వాహన సేవని చక్కగా స్వీకరించి త్రికరణ శుద్ధితోటి తనను వేడుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడాను మనోహరమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్న దివ్యమైన సన్నివేశాన్ని మనం అందరం కూడాను వీక్షిస్తూ ఉన్నాం. వేదాలు సూర్యభగవానుడి యొక్క వైశిష్ట్యాన్ని అనేక విధాలుగా కీర్తించాయి. జ్యోతిష్శాస్త్రంలో సూర్యుడికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం తెలుసుకున్నటువంటిది. రాజకీయ పదవులు, ప్రభుత్వోద్యోగాలు, లేఖకత్వం, స్వర్ణకారత్వం, ద్రవ్యముద్రణ, వైద్యం, వార్తావాహకత్వం, ముత్యాలకు సంబంధించినటువంటి పనులు, పరిపాలనా శాఖలు, ఇవన్నీ కూడాను సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల మనకి సిద్ధిస్తూ ఉంటాయి. ఋగ్వేదంలో ఉదయించే సూర్యభగవానుడి యొక్క వైభవాన్ని 10 సూక్తాలలో వర్ణించడం జరిగింది. సూర్యుడు విశ్వానికంతటికీ కూడాను గూఢచారి, చరాచర ప్రపంచానికి ఆత్మ సంరక్షకుడు, ఆకాశంలో ఎగిరే ఎర్రని పక్షి, ఎర్రని గ్రద్ద, ఆకాశపు వజ్రాభరణం,
స్వర్ణ మధ్యంలో ప్రకాశించే మణి. ఇతడు చీకటిని చుట్ట చుట్టి సముద్రంలో పడేస్తాడు, రోగాలను దుస్వప్నాలను పారదోల్తాడు, ప్రాణులన్నీ ఇతనిపై ఆధారపడి ఉన్నాయి అని అద్భుతంగా ఆ సూర్యుడి యొక్క వర్ణన చేయబడింది. సూర్యుడు తనకున్న వ్యాపకత్వశీలత్వాన్ని బట్టి విష్ణువుగా కీర్తించబడ్డాడు. వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణు అని కదా, వ్యాపకత్వశీలత్వాత్ విష్ణు, వ్యాపించేటువంటి స్వభావం కలిగి ఉండడం కదా విష్ణుతత్వం, అన్నిటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మతత్వం విష్ణుతత్వం. అందుకే ప్రహ్లాదుడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అని చక్కగా నినదించాడు. ఆదిత్యానాం అహం విష్ణు అన్నాడు ఆ భగవంతుడు. కశ్యపునికి అదితి వల్ల కలిగినటువంటి 12 మంది సంతానాన్ని ఆదిత్యులు అని చెబుతూ ఉన్నారు. వీరినే ద్వాదశాదిత్యులుగా చెబుతూ ఉంటారు. ఈ ద్వాదశ ఆదిత్యులలో ఆ స్వామియే కదా తన చక్కని లీలా విభూతులని సాందర్భికంగా మనల్ని అనుగ్రహించడం కోసం అవతరించాడు. చక్కటి ఆరోగ్యాన్ని సూర్యభగవానుడిని ఉపాసించడం ద్వారా మనం పొందవచ్చును. సూర్యుడిని ఉపాసించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. భారతీయ ఆరోగ్య విధానాలలో అత్యంత ముఖ్యముగా చెప్పబడేటువంటి యోగశాస్త్రంలో కూడాను కీలకమైనటువంటి యోగాసనాలుగా సూర్య నమస్కారాలు చెప్పబడుతూ ఉన్నాయి. సూర్యనామాన్ని జపిస్తూ చేసేటువంటి ఆసనాల ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చును అని భావించి మన పూర్వీకులు యోగ శాస్త్ర పద్ధతిలో సూర్య నమస్కార పద్ధతిని కూడాను ప్రవేశపెట్టి మనకందరికీ కూడాను చక్కటి ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. సూర్యుడిని ఉపాసించడం వలన లౌకికమైనటువంటి ఆరోగ్యమే కాకుండగా ఆ భగవంతుడిని చేరేందుకు కావాల్సినటువంటి మార్గము కూడా నిర్దేశింపబడుతూ ఉంది. ఇహంలోనూ పరంలోనూ స్వామి చెంత ఉండడానికి సహాయకారిగా ఉండేటువంటి స్వామి సూర్యభగవానుడు. అట్టి సూర్యభగవానుడు స్వామికి తాను సేవ చేస్తూ చతుర్దశ భువనాలలో ఉన్నటువంటి భక్తకోటికంతా కూడాను ఇద్దుండి మీరు కూడాను ఈ రకమైనటువంటి సేవను చేస్తూ ధన్యతను పొందండి అని చక్కటి ఉపదేశాన్ని అందిస్తున్న విధంగా ఆ సూర్యభగవానుడు సందేశాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు. లౌకికమైన ఈ ప్రపంచంలో జీవ చైతన్య శక్తిని అందించేటువంటి ఆ సూర్యభగవానుడే స్వామికి ఇవాళ ఆద్య కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మనోహరంగా స్వామివారు సూర్యప్రభావాహన స్థిరుడై చక్కని మనోహరమైన దర్శన భాగ్యాన్ని మనకి కల్పిస్తూ ఉన్నారు. అదిగుండి మనోహరమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైన కోదండరామస్వామివారి యొక్క దివ్యమైన స్వరూపం, ఎర్రని కాంతులు విరాజిల్లుతూ ఉన్నటువంటి పుష్పములతోటి, అదేవిధంగా పసుపు వర్ణం కలిగినటువంటి పువ్వులతోటి అలంకరింపబడి దివ్యమైన ఆభరణాలు అందున భక్తకోటిని తను రక్షించేటువంటి స్వామిని అని చక్కటి ప్రకటన చేస్తూ ఉన్నటువంటి ఆ కోదండరామస్వామి యొక్క వైభవాన్ని గానం చేస్తూ ఉన్నటువంటి ఆ భక్త బృందాన్ని చూడండి. వాగ్గేయకారుల యొక్క స్వరూపాన్ని ధరించి చక్కగా సేవ చేస్తూ ఉన్నటువంటి భక్త శిఖామణుల్ని మనం వీక్షించవచ్చు. స్వామివారి యొక్క పాదాలను శరణు వేడి లౌకికమైన అదేవిధంగా పారలౌకికమైనటువంటి అంటే పారమార్థికమైన రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమి చకుపతి
పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. పుత్ర కామేష్టియందు పరమానమున అరయ పుత్ర కామేష్టియందు పరమానమున పరగజనించిన పరబ్రహ్మము అరయ పుత్ర కామేష్టియందు పరమానమున పరగజని చిన్న పరబ్రహ్మము. సురల రక్షింపగ అసురుల శిక్షింపగ సురల రక్షింపగ అసురుల శిక్షింపగ తిరమై బుదయించిన దివ్య తేజము తిరమై రాఘవుడు రవి కులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి కులుడితడు. శాస్త్రములందు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేడి పరమార్థము వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేడి పరమార్థము. పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి కులుడితడు. రామో దశరథి సూరో లక్ష్మణానుచరో బలీ కాకుత్సహ పురుష పూర్ణ కౌసల్యేయో రఘుత్తమః. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. అనంత కళ్యాణ గుణరత్నాకరుడైన
కోదండరామస్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆ స్వామివారు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు చేస్తూ ఉన్నటువంటి కైంకర్యాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తూ ఆ సూర్యప్రభా వాహనం పైన చక్కగా కొలువు తీరి భక్తుల పాలిటి కల్పవృక్షంగా కోర్కెలు తీర్చేటువంటి కోదండరామునిగా విరాజిల్లుతూ దివ్యమైన అనుగ్రహ పరంపరల్ని కలిగిస్తూ ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం అందరం కూడాను వీక్షిస్తూ చరితార్థులం అవుతూ ఉన్నాం. అత్యంత ఐతిహాసిక విశేషం కలిగినటువంటి ఆలయం తిరుపతిలో ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయం. ఆ కోదండరాముడు కోటి కోర్కెలు తీరుస్తూ కోటి దండాలను మన చేత అందుకుంటూ ఉండేటువంటి స్వామి. ఆ రామచంద్రుడి యొక్క గుణగణాలను వైభవాన్ని అద్భుతమైనటువంటి రీతిలో ఆ రామచంద్రుణ్ణి ఉపాసించినటువంటి కవులు ఎందరెందరో తమ తమ కావ్యాలలో వర్ణించి ఉన్నారు. అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి తను రచించినటువంటి కృష్ణ కళ్యాణ కావ్యంలో ఆ రామచంద్రమూర్తిని వర్ణించిన సందర్భాన్ని ఒక్క మారు చూద్దాం. వావిరినే అవిక్రయు అవక్రపరాక్రమధాముడై త్రిలోకీ విపినానలు కలుషకృత్యు అశేష విశేష ధర్మ విద్రావణు రావణు సదమదం బునరింపుచు రామనామకుండై విలసిల్లి ఆఘను అనంతుని నే శరణంబునుందెదన్. వావిరినే అవిక్రయు అవక్రపరాక్రమధాముడై త్రిలోకీ విపినానలు కలుషకృత్యు అశేష విశేష ధర్మ విద్రావణు రావణు సదమదంబునరింపుచు రామనామకుండై విలసిల్లె ఆఘను అనంతుని నే శరణంబునుందెదన్. తేలికగా దొరకనటువంటి స్వామి, అంచేత అవిక్రయుడు అనేటువంటి విశేషణాన్ని ప్రయోగించారు. రాముడికి ఉన్నటువంటి పరాక్రమం మొక్కవోని పరాక్రమం, అందుకే అవక్ర పరాక్రమధాముడు అనే విశేషణాన్ని కవీంద్రుల వారు ప్రయోగించాడు. పరాక్రమానికి అసలు సిసలైన చిరునామాగా విలసిల్లేటువంటి స్వామి రామచంద్రమూర్తి. అందుకే పరాక్రమధాముడు అనేటువంటి విశేషణాన్ని ప్రయోగించారు. ముల్లోకాలలోనూ అగ్నిలాగా ప్రకాశించేటువంటి స్వామి, ధర్మాలను కాలరాసేటువంటి పాపాలను ఆచరించేటువంటి రావణాసురుణ్ణి నలిపివేసినటువంటి స్వామి. అటువంటి స్వామి ఘనుడు, అనంతస్వరూపుడై అంతములేనటువంటి రూపాన్ని కలిగి రాముడు అనే పేరుతో విలసిల్లుతూ ఉన్నాడు. అటువంటి శ్రీహరి యొక్క సేవను చేస్తూ ఉంటాను నేను, ఆ శ్రీహరిని నేను శరణు వేడుతూ ఉంటాను అని అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి మనోహరంగా ఆ రామచంద్రమూర్తిని మనస్సులో చక్కగా భద్రపరుచుకొని వర్ణించినటువంటి పద్యం. మనం కూడా మనోవాక్కాయ కర్మలని ఏకత్రీకరించి, అంటే మనస వాచ కర్మణ, పోతన కవీంద్రులు అన్నట్లుగా తను హృద్భాషలన్, మనస్సుని అదేవిధంగా మాటను మన పనిని ఆ రామచంద్రుని యందు లగ్నం చేసి లౌకికమైనటువంటి కార్యాలను నిర్వర్తించినట్లయితే ఆ రామచంద్రుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. రామచంద్రుడు చల్లని కాంతులను వెదజల్లేటువంటి స్వామి, అంటే తన భక్తులను చల్లగా చూచేటువంటి స్వామి. ఆ చల్లని స్వామి వేడిని కలిగించేటువంటి ఆ సూర్య భగవానుడిని వాహన రూపకంగా కలిగి ఇవాళ్ళ మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు.
ఆహా, నయనానందకరంగా నేత్ర పర్వంగా సాగుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్యమైన సూర్యప్రభావాహన సేవని వీక్షిస్తూ మనం చరితార్థులం అవుతూ ఉన్నాం. ఎల్లలోకములను కాచేటువంటి స్వామికి వెల్లగొడుగులని ఇప్పటి వరకు అందించి అర్చక స్వాములు తిరుమాడ వీధులలో ఆ సూర్యప్రభావాహనాన్ని అధిరోహించినటువంటి స్వామివారిని చక్కగా విహరింపచేసి భక్తులందరికీ కూడాను దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలాగా చేశారు. చూడండి, బుడిబుడి అడుగులతో రక్షించు స్వామి అన్నట్లుగా నెమ్మది నెమ్మదిగా కదులుతూ మన మదికి దగ్గరగా చేరుతూ ఉన్నటువంటి కోదండరామస్వామి. స్వామి, తెలిసో తెలియకో మేము చేస్తూ ఉన్నటువంటి తప్పులను మన్నించి మమ్మలను సన్మార్గంలో పయనింపచేయి స్వామి అని సప్తాశ్వరధారూఢుడైనటువంటి సూర్యభగవానుడు వాహన రూప సేవను చేస్తూ ఉండగా మనోహరమైన అపూర్వమైనటువంటి దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి ఆ కోదండరామస్వామిని మనం శరణు వేడుకోవాలి. స్వామి, నీ అనుగ్రహ వీక్షణం చాలు కదా లౌకికమైనటువంటి బంధాలను దూరం చేసుకోవడానికి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి కష్టాలను దూరం చేసుకోవడానికి నీ అనుగ్రహ వీక్షణాలు చాలు స్వామి, నీ అనుగ్రహ వీక్షణాలను మాపైన కురిపించు స్వామి అని మనం ఆర్తితో ఆ రామచంద్రమూర్తిని వేడుకుంటే ఆ స్వామి తప్పక రక్షిస్తాడు. స్వామి యొక్క మనోహరమైన లీలలని వాల్మీకి మహర్షి రామాయణ కావ్యంగా మనకి అందించారు. సంస్కృతంలో ఆదికావ్యంగా విరాజిల్లినటువంటి కావ్యం రామాయణం. వేదమే సాక్షాత్తు రామాయణంగా అవతరించింది అని కదా మనకు చెబుతూ ఉన్నది. వేదాలలో కొనియాడబడినటువంటి ఆ పరమాత్మ తత్వమే కదా. సూర్యవంశంలో దశరథుడి ఇంట రామచంద్రుడిగా అవతరించింది. వేదవేత్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అంటున్న శ్లోకం ఈ విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉన్నది కదా. తిరుమల గిరుల కాంతులు చక్కగా ప్రసరించేటువంటి తిరుపతి పట్టణంలో కోదండరామస్వామిగా కొలువు తీరి భక్తులని రక్షించేటువంటి స్వామిగా విరాజిల్లుతూ ఉన్న కోదండరామస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభావాహనారూఢుడైనటువంటి ఆ అనంత దివ్యతత్వ చైతన్యస్వరూపుడైనటువంటి కోదండరామస్వామిని మనం దర్శించుకొని చరితార్థులం అయ్యాము.